ఇక షీనా బోరా మృతి కేసులో ఆమె తల్లి ఇందిరాణి ముఖర్జియా మరో ట్విస్ట్ ఇచ్చింది తన కుమార్తె జీవించే ఉందంటూ సీబీఐ డైరెక్టర్కు ఆమె లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది రెండు వేల పన్నెండులో షీనా బోరాను హత్య చేసిన కేసులో ఇంద్రాణి నిందితురాలిగా ఉంది ఈ నేపథ్యంలోనే ఇందిరాణి తాజాగా సిబిఐకి ఒక లేఖ రాసింది కశ్మీర్లో షీనా బోరాను కలిశానంటూ ఇటీవల జైల్లో ఉన్న ఒక మహిళ తనకు చెప్పినట్లు సిబిఐకి వెల్లడించింది అనేక మంది ప్రముఖులతో ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన ముద్దాయి అయిన ఇంద్రాణి ముఖర్జీ తాజాగా సిబిఐ ప్రత్యేక కోర్టులో వేసిన పిటిషన్ సంచలనం రేపుతోంది ఈ కంపెనీ వ్యవస్థాపకులు అయిన ఇంద్రాణి ముఖర్జీ భర్త పీటర్ ముఖర్జీ ఇప్పటికే బెయిల్పై ఉన్నారు మొదటి భర్త వలన కలిగిన సంతానం షీనా బోరా ఆమెను ఇంద్రాణి స్వయంగా చంపిందని అభియోగం ఉంది ఇదే కేసులో ఆమె ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఈ కేసులో ఆమె కారు డ్రైవర్ను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది కారులో వెనక సీట్లో సొంత కుమార్తెను గొంతు నిలిమి చంపినట్లు ఆమెపై కేసు నమోదు చేసి విచారణలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే జైలులో తాను ఓ మహిళను కలిశానని తన కుమార్తె బతికే ఉందని ఆమె చెప్పింది ఇదే విషయాన్ని తాజా పిటిషన్లో ఇంద్రాణి ముఖర్జీ పేర్కొంది ప్రస్తుతం ఆమె కాశ్మీర్లో ఉందని ఆమెను వెతికే బాధ్యతను సీబీఐకు అప్పగించారని ఇంద్రాణి పిటిషన్లో కోరారు ఇది త్వరలోనే విచారణకు రానుంది ఇక షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ఆరేళ్లుగా ముంబైలోని బైకుల జైల్లో రిమాండ్లో ఉంటోంది ఆమె బెయిల్ దరఖాస్తు చేసుకున్న బాంబే హైకోర్టు గత నెలలో దాన్ని తిరస్కరించింది త్వరలో ఆమె సుప్రీంకోర్టు అప్పీల్కు వెళ్ళను తెలుస్తోంది గతంలో ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ తుపాకీతో దొరికాడు దీంతో షీనాబోరా హత్య కేసు వెలుగులోకి వచ్చింది పోలీసుల విచారణలో ఇంద్రాణి ప్రమేయం ఉన్నట్లు బయటపడింది అప్పటి నుంచి కేసులు పలు మలుపులు తిరుగుతూ వస్తోంది